జై శ్రీరామ్. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అమ్మపల్లి నరక్కూడ గ్రామం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లాలో వెలిసినటువంటి అత్యంత పురాతనమైన ఆలయం, మన భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కళ్యాణ చాణిక్యులు అనేవాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే 14 సంవత్సరాలు సీతారామచంద్ర స్వామి వనవాస సమయంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. అలా ఇక్కడ విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో స్వామివారు ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన తీసుకున్న చెట్టు కింద ఉన్నటువంటి ఈ చెట్టు, ఈ యొక్క పొగడ చెట్టు భక్తుల యొక్క కోరికలను తీర్చేటి కల్పవృక్షంగా ఉన్నది ఇక్కడ అన్నది. అంతేకాదు, ఈ చెట్టు కింద నాగేంద్రుల స్వామి కూడా కొలువై ఉన్నాడు. అంచేత ఈ చెట్టు కింద సంతానం లేని వారు కానీ లేదా ఇతరేతర కోరికలు కానీ ఉన్నవాళ్ళు ఈ యొక్క స్వామివారికి పూజ చేసి నమస్కరించి ఇక్కడ స్వామివారికి కొలిసి ముడుపు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. అంచేత ఇక్కడికి ఉన్నటువంటి స్వామివారు శ్రీ సీతారామచంద్ర స్వామి, అలాగే ఆయన ఉన్నటువంటి అవతారం కోదండ రామాలయం. అంచేత ఇక్కడ స్వామివారు దశావతారాల్లో ఒకటైన కోదండ రాముడిగా ఇక్కడ నిలిచి ఉన్నాడు ఆయన. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.